పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అందులో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీన్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడుది ఓన్లీ గ్రాఫిక్స్ పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డిది నిజం పెట్టుబడులు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారండి మీరు? మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడదా? మీకు, ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే అండి. దీని గురించి మాట్లాడాలి, పెట్టుబడుల గురించి అంటే, ఆర్టీఐ వాళ్ళు జనవరి 30వ తారీఖు 2024 డైరెక్ట్ గా ఆర్టీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలలు చూసుకుంటే పెట్టుబడులు వచ్చింది, కంపెనీలు అయితే 18 కంపెనీలే వచ్చినాయి అండి. అలానే ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే కనుక 9,138 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కానీ గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడతారండి, ఐటీ మినిస్టరు, మేము 16 లక్షల కోట్లకి పెట్టుబడులు వచ్చినాయి వైజాగ్ లో జరిగిన సమిట్ లో, అవన్నీ కూడా ఎంఓయూలు అయిపోయినాయి, అవన్నీ ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇది ఎవరు ఫేక్ రిపోర్ట్ ఇవ్వలేదండి, డైరెక్ట్ ఆర్టీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. మరి గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు స్వర్గీయులు, ఆయన అసెంబ్లీలో ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 5,13,351 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పారు. ఈ 18 కంపెనీలు కూడా ఏ ఎంఎన్ఎస్సి కంపెనీలు అయితే కాదండి, వచ్చిన కంపెనీలన్నీ కూడా జగన్ గారి ట్యాక్స్లకు భయపడిపోయి వెళ్ళిపోయి ఆఖరికి మేము ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో మా కంపెనీ తరఫున ఎటువంటి పెట్టుబడులు పెట్టము అని చెప్పి చాలా స్పష్టంగా ట్విట్టర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేసినాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఎంత దిగజార్చేలాగా చేశారు వైసీపీ గవర్నమెంట్ పెద్దలు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకొచ్చినప్పటికీ కావాలని చెప్పి ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ నేతను వారిని వెనుక పంపించే విధంగా చాలా ప్లాన్ చేశారు అనేది గతంలో వచ్చినటువంటి చర్చ. ఎందుకంటే పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నది. వినలే గారు, యా మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. రామోహన్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. వన్ సెకండ్ సారీ, చిన్న నెట్ ప్రాబ్లం వచ్చింది. కంటిన్యూ అండి, కంటిన్యూ. హలో, కంటిన్యూ అండి. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారు ఇఫ్ యు డోంట్ మైండ్. పెట్టుబడులకు సంబంధించినటువంటి చిన్న నెట్, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కావాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు వారిని వెనుక పంపించే ప్రయత్నాలు చేశారనేది వారు చెప్తున్నారు. కొంచెమన్నా ఇది లాజికల్ గా రియాలిటీగా అనిపిస్తుందా అండి? గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పోలవరానికి ఇన్ని నిధులు ఇవ్వకర్లేదు అని చెప్పి రాసిన సిద్ధాంతం, అలాంటి సంస్కారం ఉన్నది వైసీపీ పార్టీ వాళ్ళకి. 53,000 కోట్లు పోలవరానికి నిధులు అవసరం లేదు, వీళ్ళు పోలవరాన్ని పేటీఎం గా మార్చుకుంటున్నారని కేంద్రానికి లేఖ రాసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ వాళ్ళ ఫార్ములాని టీడీపీ మీద అప్లై చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఏ పెట్టుబడిదారుల్ని, ఏ కంపెనీ వాళ్ళని టీడీపీ వాళ్ళు బెదిరించారు? ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? అధికారంలో ఉంది ఎవరు, వ్యవస్థలు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? అరే దావోస్ కి వెళ్ళి మీరు పెట్టుబడులు తీసుకురండి, మీకు అధికారం ఇచ్చింది, ఇవాళ యువత నిరుద్యోగంతో అల్లాడిపోతుందంటే దావోస్ లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అని చెప్పి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడిన ప్రభుత్వం ఎవరిదండి? వైసీపీ ప్రభుత్వం కాదా? నిజంగా ఏ పెట్టుబడి, ఏ కంపెనీ వస్తే టీడీపీ వాళ్ళు బెదిరించి వెనక్కి పంపించారు? ఏ కియా వాళ్ళు అనుసంధాన సంస్థలు, వాళ్ళవి 16 అనుసంధాన సంస్థలు ఇక్కడ మేము పెట్టము, కేవలం వైసీపీలో ఉన్న ఎంపీలు వల్ల వాళ్ళ ఇచ్చే ట్యాక్స్లకి బెదిరింపులకి మేము భయపడిపోయి మా కియాని ఇక ఫర్దర్ గా ఇక్కడ మేము కంటిన్యూ చెయ్యము అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అమర్ రాజా వాళ్ళు చూస్తే రాజకీయాలే కాదు, అసలు మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని స్వాగతించింది ఇక్కడ వద్దు అంటే. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, లల్లు వెళ్ళిపోయింది, అదాని వెళ్ళిపోయింది. ఎవరు పంపించేశారండి ఇవన్నీ? ఎవరు పంపించేశారు? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ చర్యలకి మేము భయపడి అలాంటి ఏ పార్టీలో పెట్టుబడి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టము అని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా?
ఇవాళ వాళ్ళకి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విధ్వంసాలే వాళ్ళ సిద్ధాంతాలండి. వ్యక్తిగత కక్ష సాధింపు కోసం అధికారంలోకి వచ్చారే తప్ప ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుతో వాళ్ళకి పని లేదు. వైసీపీ పెద్దలకి అసలు పనే లేదు, కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులు. జర్నలిస్టుల్ని, మీడియా ప్రతినిధులను కూడా ప్రజా అంటే మీడియా గొంతు నొక్కే పనులు కూడా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నంత సభ జరిగిందండి, నిన్నంత సభలో సాక్షి విలేకరులు ఉన్నారు, టీవీ 9 విలేకరులు ఉన్నారు, చాలా మంది మీడియా వాళ్ళు, అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఒక అపశృతి జరిగిందా? ఎవరి మీదైనా దాడులు జరిగినాయా? అధికారంలోకి వచ్చింది కేవలం పోల్చటం, విధ్వంసం, వ్యక్తిగత కక్ష సాధించటం కోసమే అధికారాన్ని చేజిక్కించుకున్నారు వైసీపీ పెద్దలు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు అడిగిన దానికి వారు సమాధానం చెప్తారు వేణు గారు. ఒకసారి మళ్ళీ రామ్మోహన్ దగ్గరికి వెళ్దాము. రామ్మోహన్ గారు నమస్కారం అండి. ఏం చెప్తారండి ఏపీ రాజకీయాలు?